नित्यनरञ्जीवनरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। అనంత పద్మనాభ స్వామి వారు చక్కగా పడుకుని ఉంటారు ఆదిశేషుడి మీద. ఆ పడుకున్న విగ్రహము పోలే శ్రీకృష్ణ పరమాత్ముడు నేల మీద ఉన్నాడు. కళ్ళు అలా తెరిచి ఉండిపోయాడు ఆయన. పరమాత్ముని యొక్క దివ్యశక్తి వెళ్ళిపోయింది. అందుకని ఆ శరీరం మీద పూలవర్షం కురిపించి వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోయారు. అనంత శక్తి కలిగిన వాళ్ళు గనక. అక్కడికి వెళ్ళగానే ఆకాశంలో వాళ్ళు చూస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం ఉంది అక్కడ. దివ్య మంగళ విగ్రహం అది. ఆ విగ్రహంలో శ్రీకృష్ణుడి యొక్క ఆత్మ వచ్చి కలిసిపోయింది. శ్రీకృష్ణుడు ఆ సమయంలో ఉన్నాడట. ఒకేసారి దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత, ఆకాశములో ఒకేసారి కోటాను కోట్ల సూర్య భగవానులు ఉదయిస్తే ఎటువంటి కాంతియో అటువంటి కాంతి ఏ రూపము లేకుండా అనంతునిలో కలిసిపోయింది. ఇప్పుడు మొత్తం అవతారం పూర్తయిపోయి విష్ణు విష్ణు అయిపోయాడు, ఊర్ధ్వ విష్ణు అయిపోయాడు. ఆ సమయంలో ఆయన అనేక శుభలక్షణాలతో, చేతులకి కంకణాలతో, నడుముకి వడ్డాణంతో, వేల చేతులతో, వేల శిరస్సులతో, వేల పాదాలతో, కాళ్ళకి అనేక నూపురాలతో, చెవులకు మకర కుండలాలతో, మెడలో కౌస్తుభమణితో, శ్రీవత్స లాంఛనంతో, వరమున లక్ష్మీదేవితో, పాదాలన్నిటికీ కూడా నూపురాలతో, నడుముకి వడ్డాణంతో, అనేక దేవతల యొక్క నమస్కారాలు అందుకుంటూ శ్రీ పుష్టి తుష్టి కార్తికీంతి ఇలా ఊర్జా విద్యాది మాయాశక్తులతో సేవింపబడుతూ నారదాదుల యొక్క స్తోత్రాలు అందుకుంటూ యథాప్రకారంగా వైకుంఠంలో శ్రీమన్నారాయణ విగ్రహంగా వారికి దర్శనమిచ్చాడు. ఆ క్షణమే దేవతలు, సిద్ధులు, వసువులు, ఆదిత్యులు, సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు, విశ్వదేవతలు, ఇంకా సంక్రందనుడు అంటే ఇంద్రుడు, వీళ్ళంతా వినయంతో వచ్చారు. చుట్టూ చేరిపోయారు. పాదాల మీద కొంతమంది పడ్డారు. చుట్టుపక్కల కొంతమంది సాష్టాంగపడ్డారు. అతిభక్తితో స్తోత్రం చేశారు. నారాయణాయనళినాయ తలోచనాయ, నారాయణునికి నమస్కారం. తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన నీకు నమస్కారం. అనేక శీర్షములతో, అనేక పాదములతో, అనేక నేత్రములతో, అనేక హస్తాలతో ఉన్న నీకు నమస్కారం. సర్వాంతర్యామివైన నీకు నమస్కారం. ప్రభు ధర్మరక్షణమునకై దయావిధేయమగు ఖేలనంబున అవని నవతరించితి ఆది పురుష అవతరించి కంసుడాదిగా గల దేవశత్రు కోటి నెల్ల సమయజేసి భరత కులము కసటువాపి సంశుద్ధ ప్రతిష్ఠ గూర్చి అరుగు తెల్చితి ఈశ. తండ్రి, నీకు అవతారం ఎత్తటం ఒక ఆట. నిజానికి నువ్వు కిందకి దిగాల. దిగకుండా ఇక్కడి నుంచి ఏ పనైనా చెయ్యొచ్చు. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? మన కోసం భగవంతుడు పైనుంచే పని చేసి పెడతాడు, మనం పనులు చేయకూడదు అనుకుంటారు. అందుకని ప్రజలకి కర్మ సిద్ధాంతం బోధించడానికి నిష్కర్ముడివి నిర్గుణుడివి అయ్యి కూడా కర్మని చెయ్యడం కోసం భూమి మీదకు వచ్చావు. చిన్నపిల్లాడు ఆడుకున్నట్టుగా ఆడుకుందావు. ఈ భూమండలంలో ఆదిపురుషుడిగా వచ్చావు. అవతరించిన నీవు ఖాళీగా లేకుండా, ఒక్కరోజు కూడా ఖాళీగా లేకుండా, బంధుప్రీతి లేక శత్రుద్వేషం ఈ రెండూ లేకుండా కంసాది దుష్టుల్ని శిక్షించావు. మహానుభావులైనటువంటి పాండవులు వంటి ధర్మాత్ముల్ని రక్షించావు. భూభారాన్ని తొలగింపజేశావు. భరత కులంలో కాలుష్యం ఏర్పడింది. అంటే దుర్యోధనుడు లాంటి వాళ్ళు పుట్టారు. ఆ భరత వంశంలో ఉన్న కాలుష్యం తొలగించావు. నదిలో ఉన్న మురికి నీటిలో మురికి తొలగించి నది నీరుని సంశుద్ధి చేసినట్టుగా భరత వంశంలో ఉన్న కసటంతా తొలగించావు, చెత్త తొలగించావు, కుళ్ళు తొలగించావు, నదీ ప్రక్షాళనం చేసినట్టుగా చేశావు. వాళ్ళకి ప్రతిష్ట ఇచ్చావు. ధర్మాన్ని సంస్థాపన చేశావు. ధర్మరాజుని సింహాసనం మీద కూర్చోబెట్టావు. అరుగుదించి తీశా, తిరిగి వెనక్కి వచ్చేసావు నువ్వు. ఇక నీ రూపం అమృతంబు అజరంబు అవ్యయంబు అమలంబు అవితర్క్యము అచలము ఆగమగమ్యంబు మహాత్మ భవత్పదమయ్యమేయ తత్వంబు బొందుము అనిరూప్యగతి. నీ శరీరం అమృతం అంటే నాశనం లేనిది. మృతము నశించిపోవున్నది, అమృతం నాశనం లేనిది. ఈ దివ్యమంగళ విగ్రహం శ్రీమన్నారాయణ తత్వం నాశనం లేనిది.
అజరం దీనికి ముసలితనం ఉండదు. భూలోక మానవులకైతే మామూలు రూపాలు సాధారణ జీవుల రూపాలకైతే ముసలితనం ఉంటుంది, జరం ఉంటుంది, దీనికి అజరం. అవ్యయం అంటే తరుగు లేనిది. ఒకప్పుడు ఉన్న శక్తి వయస్సు పెరిగే కొద్దీ, కాలం గడిచే కొద్దీ తరిగిపోతుంది. అందుకని మానవులకు వ్యయులు, శక్తులు తరిగిపోతున్న వాళ్ళు. డబ్బు రావచ్చు కానీ జబ్బులు వస్తాయి, శక్తులు తగ్గిపోతాయి. ఆయనని గురించి తర్కించలేం, ఆయన శక్తి ఎంత అని అంచనా వేయలేం. ఏ అంచనాలకి దొరకని వాడు, మించిపోయేవాడు గనక ఆ పరమాత్ముడు అవితర్క్యుడు. మనలా కాకుండా స్థిరంగా ఉండగలడు. ఆగమగమ్యం పైగా శాస్త్ర ప్రకారం వేదముల మార్గములో నడుచుకుంటాడు. వేదములు ఆయనవే, అయినా వేద మార్గాన్ని తప్పడు ఆయన. అటువంటి నీ దివ్య పదాన్ని పరిమితి లేని అసాధారణమైన శక్తి కలిగిన నీ వైకుంఠ పదాన్ని నీవు తిరిగి పొందుము స్వామి, మమ్మల్ని అనుగ్రహించు అని మహాత్ములు స్తోత్రం చేశారు. ఇంద్రుడు కూడా స్తుతించాడు. ఆ తర్వాత ఇంద్రుడు స్వయముగా చేతులతో పువ్వులు పట్టుకొచ్చి ఆయన మీద కురిపించాడు. అప్పుడు బ్రహ్మ వచ్చాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి హరియంగ్రులకు ప్రణమిల్లి భక్తిమై తప్పక చూచుచున్నది ముదంబునదేల సలక్షణ స్వరం గొప్పి చలంగా ఆగమిక సూక్తుల ప్రస్తుతి చేసే ప్రీతుడై అపురుషోత్తముండు కరుణార్ద్ర నిరీక్షణముండి గొడుపగన్. బ్రహ్మదేవుడు పరుగు పరుగునొచ్చి నాలుగు తలలు ఆయన పాదాల మీద పెట్టి, ప్రభు ప్రభు నీ దివ్య మంగళ విగ్రహాన్ని తిరిగి వైకుంఠంలో ఇన్నాళ్ళకి చూచాను, ఇన్నాళ్ళు నువ్వు వైకుంఠంలో ఈ రూపంతో కింద కృష్ణ రూపంతో ఉన్నా సగం శక్తి కిందకెళ్ళిపోయింది గనక సంపూర్ణ మంగళ విగ్రహం చూడలేకపోయాను, ఇప్పుడు మళ్లీ చూడగలుగుతున్నాను అని వేదమంత్రాలతో విరించి భగవంతుని గురించి స్తోత్రం చేశాడు. ఆయన ప్రేమగా చూసి, నాయనలారా నాకు నాలుగు రూపాలున్నాయి, దానికి వ్యూహ చతుష్టయము అని పేరు. ఒకటి అనిరుద్ధ, రెండు ప్రజ్యుమ్న, మూడు సంకర్షణ, నాలుగు వాసుదేవ. అనిరుద్ధ ప్రజ్యుమ్న సంకర్షణ వాసుదేవ అనే నాలుగు రూపాలు నాకున్నాయి. అందులో అనిరుద్ధుడు అనే పేరుతో నేను ఎప్పటికప్పుడు భూలోకంలో అవతరిస్తూ ఉంటాను. ఈ అవతార కాలంలో నాకు నాలుగు చేతులుంటాయి. అప్పుడు నా వెంట సంకర్షణుడనే పేరుతోటి బలరాముడు లేక లక్ష్మణుడు అనే రూపాలతో ఆదిశేషుడు కూడా ఉంటాడు. ప్రజుమ్నుడనేటటువంటి నా మాయ యోగ మాయను నాలో కలుపుకున్నాను. అందుకే ఇక్కడ ఓ పక్కన మానవుడిగా ఉంటూనే గోవర్ధన పర్వతం ఎత్తడం, బ్రహ్మదేవుడికి నోట్లో లోకాలు చూపించడం ఇలాంటివన్నీ చేయగలిగాను. సంపూర్ణ మహామహిమ నా మహిమ ప్రజుమ్నుడు, నా దివ్యశక్తి ఆదిశేషుడు సంకర్షణుడు, నాలుగు చేతులతో ఉన్న మూర్తి అనిరుద్ధుడు. ఈ మూడు భూలోకంలో తరచుగా కనపడతాయి. ఇంకా ఆఖరిది వాసుదేవ. ఈ రూపం, దీనికి రూపం ఉండదు, గుణం ఉండదు, కర్మ ఉండదు, అంతటా వ్యాపించి ఉంటుంది. సమస్తము నాలో ఉండి నాలో సమస్తం ఉంటే, నేను సమస్తంలో సమస్తం నాలో ఉంటే, గుణరూప కర్మములు లేని ఆ చైతన్య శక్తికి వాసుదేవ అని పేరు. ఆ వాసుదేవ రూపం ఎప్పుడు వైకుంఠంలో ఉండి తరచుగా జ్ఞానులైన వాళ్ళకి, యోగాభ్యాస తత్పరులైన వారికి బోధ చేయడానికి గురు రూపంలో వస్తుంది. అందుకే కృష్ణావతారంలో వాసుదేవతత్వాన్ని కూడా ఇముడ్చుకుని జగద్గురువునై భగవద్గీతని బోధించాను. అది బోధించాలంటే వాసుదేవుణ్ణి అయి ఉండాలి. నా ఈ నాలుగు రూపాలు అంత తేలికగా ఎవరికీ కనపడవు. అయినప్పటికీ కూడా నేను మీకోసం ఒక్కొక్కప్పుడు ఈ దివ్య మంగళ రూపంతో కనిపిస్తూ ఉంటాను. ఈ రూపం మీలాగా తపస్సు చేసిన వారికి, అనేక దివ్యశక్తులు కలిగిన వారికి, మహాసాధకులకి, యోగులకే కనపడుతుంది. భూలోక మానవులు నా ఈ మంగళ విగ్రహాన్ని చూడలేరు. ఇంద్రియగోచరుండైన ఈసునపుడు బుద్ధి దూచుచు నిర్భరాద్భుతకరంబులగుతీయగుణములనభిముతించుచు. అప్పుడు వారందరినీ బోధించి, ఇంద్రియములకు కనిపించని నేను మీ దేవ ఇంద్రియాలకు మాత్రం కనబడుతున్నాను, ఇక వెళ్ళి రమ్మనగా ఆ క్షణమే అప్పటిదాకా ఆయన అనుగ్రహంతో ఆయన చూడగలిగారు దేవతలు. ఇక వెళ్ళిరండనగానే ఇంకా ఆయన శరీరంలో అవయవాలు కనపడకుండా మహాకాంతి అంతకంతకీ పెరిగిపోవడం మొదలైంది. ఆ కాంతిని చూడలేక, ప్రభు ఇంద్రియములకు కనిపించని ఈశ్వరుడివి, పరమేశ్వరుడివి, కాసేపు నిన్ను చూడగలిగాం చాలు, మా జన్మ ధన్యమయ్యింది అని భక్తితో నమస్కరిస్తూ ఆయన గుణాలను స్తుతిస్తూ తమ ఇంటికి వెళ్ళిపోతూ చివరిగా వెళ్ళామన్నాడు బ్రహ్మానును ఇంద్రుడును. తరచుగా ఇలాగే అవతరించు, భూమి మీద వీలున్నప్పుడల్లా అవతరించి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చెయ్యి. అందులో కలియుగంలో మానవులు నానాయాత్ర పడిపోతారు,
ఇంకీ వైకుంఠానికి వెళ్ళాను భూమికి రాను అని మాత్రం అనకుండా నీ దివ్యశక్తితో మళ్లీ అవతరించి దుష్ట శిక్షణ చెయ్యి, ప్రజల్ని రక్షించు, నీకోసం మేమంతా ఎదురు చూస్తాం అని మళ్లీ స్తోత్రం చేసి మాయమైపోయారు వాళ్ళు. ఇక ఇక్కడ దారుకుడు మహావేగంగా హస్తినాపురం వెళ్ళిపోయాడు రథం తోలుకుని. వెళ్ళడంతో ధర్మరాజా ధర్మరాజా అని నిండు సభలో కాళ్ళ మీద పడిపోయాడు, గొల్లు ఏడ్చేశాడు. యాదవులంతా నశించిపోయినా కృష్ణుడు బలరాముడు అన్నా బాగున్నారని అడిగట. ఇంకా దారుకుడు అసలు ఏమి చెప్పలేదు, అయినా ఆయన దివ్య దృష్టి కలిగిన వాడు గనక, భవిష్యత్ తిరిగిన వాడు గనక, పైగా గాంధారి శాపం పెట్టిన 36 ఏడు కదా ఆయనకి అది తెలుసు. అందుకనే కనీసం కృష్ణుడు బలరాముడు బాగున్నారా అంటే వాళ్ళు పంపగానే వచ్చాను, మహాత్ములు సాత్యకి కృతవర్మ ప్రజ్యుమ్నుడు అనిరుద్ధుడు గదుడు సాంబుడు చారణుడు చారుదేష్ణుడు సుదేష్ణుడు అందరూ నశించిపోయారు. ఏదో వసుదేవుడు లాంటి వృద్ధులు మిగిలారు, ఆడవాళ్ళు మిగిలారు, చిన్నపిల్లలు మిగిలారు, అనిరుద్ధుడి కొడుకు వజ్రుడు మిగిలాడని చెప్పగానే వెంటనే ఆయన ఆ క్షణమే, అర్జున ఇంకా ఆలస్యం చేయకుండా కృష్ణ పరమాత్మ ఆజ్ఞాబద్ధుడివి ద్వారకా నగరానికి వెళ్ళు, కృష్ణుడు నిన్ను మాత్రమే రమ్మన్నాడు, అందుకే నేను కదలటంలా, కృష్ణాజ్ఞని మనం ఆయన అవతారం ఉన్నా లేకపోయినా యావత్ జీవితం పరిపాలించాలి. వెళ్ళి రమ్మనగానే అర్జునుడు ఆలస్యం చేయకుండా ఒక దివ్య రథాన్ని సిద్ధం చేసుకుని తానే స్వయముగా రథం తోలుకుంటూ దారుకుడితో కలిసి బయలుదేరాడు. ఈయన వెళ్ళడం వెళ్ళడం ద్వారకా నగరమే చేరాడు. ద్వారక సరాసరి వెళ్ళిపోమ్మని కృష్ణుడి యొక్క ఆజ్ఞ గనక. నిజంగా అప్పుడు ద్వారక ఉన్నదట, యాస్మత లోకనాథేన నాథవత్య పురాభవన్. ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో కలిసిన ద్వారక చంద్రుడు అస్తమించిన రాత్రిలో ఉంది, మేఘచ్ఛన్నమైనటువంటి ఆకాశం వలె ఉన్నది. ఆయన చూడలేకే లోపలికి వచ్చాడు. ఆ సమయానికి అర్జునుడు వచ్చాడని తెలియగానే కృష్ణుడి భార్యలంతా ఆయన దగ్గరకు వచ్చి రుక్మిణి మొదలైన వాళ్ళు చీర చెంగుతో ముఖాలు కప్పుకుని ఏడుస్తున్నారు. ఇంకా కృష్ణుడు బ్రతుకున్నాడని వాళ్ళ నమ్మకం, యాదవ వంశం అంటే నశించింది, తమ కొడుకులు చచ్చిపోయారు కానీ కృష్ణుడు ఉన్నాడని పాప వాళ్ళకి ఇంకా ఆశ ఉన్నది. అందుకే వాళ్ళు ఆ విషయం మాత్రం ఎత్తలేదు. దాన్ని బట్టి అర్జునుడికి ఏమనిపించింది, ఓహో వీళ్ళెంతసేపు కొడుకు మొదలైనటువంటి చచ్చిపోయిన వాళ్ళని తలుచుకుంటున్నారు గనక నా అదృష్టవశాత్తు కృష్ణుడు బలరాముడు మాత్రం బ్రతికే ఉండి ఉంటారు అని మళ్ళీ కొంచెం ధైర్యం వచ్చింది. ఈలోపు వసుదేవుడు నీరసంగా రాగానే అర్జునుడు ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కరించి ఆసనం మీద కూర్చోబెట్టాట. ఎంతో నిగ్రహం కలిగిన వాడు వసుదేవుడు. ఏళ్ల తరబడి కంసుడు చెరసాలలో పెట్టినప్పుడు తన చంటి పిల్లల్ని కళ్ళ ముందు చంపుతున్నప్పుడు కూడా అంత కుమిలిపో అనివాడు. ఇప్పుడు ఆయన ఈ వినాశనానికి యదువంశ వినాశనానికి కుంగిపోయాడు. అందుకే ఆయన దగ్గర కూర్చోగా అప్పుడు ఆయన మెల్లిగా గొంతు సవరించుకుని, మనుజుల మాత్రగాక సురమాన్య పరాక్రమముల్ల సిల్లగా ధనుజుల్ల దాకి కీటడచు దర్పమునంతెనుపొంది మారులేక నెగడి రట్టి బిడ్డల కారణ రోషమునం పరస్పరాహననము కల్గి చావలసే అందర కకట దైవమల్గిన. మా పిల్లలు మా వంశస్థులు మనుష్యుల కాదు కాదు దేవతలే, సామాన్య మానవుల్లో కాకుండా దేవతల పరాక్రమంతో దేవతలను కూడా మెప్పించిన వీరులు. నీకు తెలుసా విషయం, రాక్షసుల్ని చీల్చి చెండాడిన వాళ్ళు, జరాసంధ దంతవక్త్ర విదూరథ పౌండ్రక వాసుదేవ కంసాదులందరినీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అండతో జయించి ఇంత సామ్రాజ్య స్థాపన చేసిన వాళ్ళు అకారణంగా ఒకరితో ఒకరు కొట్టుకు చచ్చిపోయారు. శత్రువులతో యుద్ధం చేసి చచ్చిపోతే పోన్లే అనుకోవచ్చు, అన్యాయంగా తాగుడు వైఖల్లో కొట్టుకు చచ్చిపోయారు. ఇంతమంది దైవానుగ్రహం లేక చావవలసి వచ్చింది అన్యాయంగా, ఏం యోగం. నీ శిష్యుడు సాత్యకి తొలిపీరుగైపోయట, కృతవర్మని చంపేట, నీకు ఎంతో ఆత్మీయుడైన మా కృష్ణపుత్రుడు ప్రజ్యుమ్నుడు యుద్ధరంగంలో చచ్చిపోయాడు అని చెప్పగా అర్జునుడు ఓ కళ్ళబడి నీళ్లు వస్తున్నాయి, మనస్సు బాధపడుతోంది, కానీ ఇప్పుడు తాను ఎందుకు వచ్చాడు ఓదార్చాలి, తాను ఏడిస్తే ఎలాగా, అందుకని కన్నీళ్లు తుడుచుకుంటూ దిగమింగుకుంటూ ఆయన కౌగులించుకుంటే అప్పుడు అన్నాడు వసుదేవుడు, నేను ఏడ్చేది కేవలం చచ్చిపోయినందుకు కాదు, తన కళ్ళ ముందు తన పిల్లలు సోదరుడు చచ్చిపోతుంటే కృష్ణుడు ఉపేక్షించాడు ఇదేమిటి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన అర్జునుడు, ఇదే విధి, విధి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇంకా మన శరీరాలు విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు భగవంతుడు ఎదురుగుండా ఉన్న మాట్లాడు అలా చూస్తాడు, అది అలా జరగాలంతే,
ఇన్ని పూజలు చేసాం లేక ఇన్ని ప్రదక్షిణలు చేసాం మా ఇంట్లో ఇలా జరిగింది ఏమిటని అనుకోవద్దు. అది విధివశం, అలా జరగాలి కనుక అలా జరగవలసిందే, దుఃఖం అనవసరం. ఇంకా శ్రీకృష్ణుడు ఎక్కడా అని అర్జునుడిని అడిగాడు వసుదేవుడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు కృష్ణుడు ప్రస్తుతం అక్కడే ఉన్నట్టున్నాడు ప్రభాస క్షేత్రం దగ్గర. బలరామకృష్ణులు ఒక్కరు ఇక్కడికి రాలేదంటే ఇంకా అక్కడే ఉండుంటారు. నేను ఒకసారి వాళ్ళు ఎక్కడున్నారో చూస్తాను. మరొక మాట, వసుదేవ, నేటికి 7 రోజులు పూర్తి కావడంతో సముద్రం అంతా ద్వారకని ముంచెత్తుతుంది. ఇంకా ద్వారకలో మీరు ఉండకూడదు. మీ అందరినీ నేను ఇంద్రప్రస్థం చేరుస్తాను. మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. ప్రస్తుతం మీరేం చేస్తారో తెలుసా? ఈ మొత్తం నగరంలో ఉన్న ఏనుగులన్నిటి ఓ చోట చేర్చండి, గుర్రాలు ఓ చోటగా చేర్చండి, బంగారు నగలన్నీ మూటలు కట్టించి రథాల్లో పెట్టించండి, బండ్లు సిద్ధం చేయించండి, ఆడవాళ్ళని ప్రయాణానికి సిద్ధం చేయించండి. 7 రోజుల్లో మనం ఈ ఊరు వదిలిపోవాలి. సామగ్రి కూడా పట్టుకుపోమని కృష్ణుడు చెప్పాడు. ఏమి ఇక్కడ ఉంచద్దు సాధ్యమైనంత వరకు. ఒకవేళ ఉంచామా అవి సముద్రం పాలైపోతాయి. ఆ తర్వాత మనం ఏం చేయలేము. ఆ సముద్రుని నేను కూడా జయించలేను. మీరు చకచక సిద్ధమవ్వండి, ఈలోపు నేను దారుకుండి వెంట పెట్టుకుని బలరామకృష్ణుల్ని వెతుకుతాను. అక్కడున్న జనాలందరికీ సంస్కారం చేస్తాను, బలరామకృష్ణుల ఆశీర్వచనం తీసుకుంటాను అని బయలుదేరాడు. బయలుదేరుతున్నప్పుడు ఆయనకి ఎడంకన్ను ఎదురుతోందిట. బలరామకృష్ణుల కోసం బయలుదేరుతుంటే ఎడమకన్ను ఎదురుతోంది, వాళ్ళ దర్శనం అవుతుందా లేదా లేదా అని ఏదో తెలియని భీతి కలిగింది. దారుకుండి వెంట పెట్టుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మను అన్వేషించడానికి బయలుదేరాడు. ఈలోపు ఏం చేశాడు వసుదేవుడు? అర్జున, ఒక్క క్షణం, నువ్వు బయలుదేరే ముందు నా ఒక్కడికి చెబితే మొత్తం ద్వారక అందరికీ నేను సమావేశంలో చెప్పలేను. ఇప్పుడు నేను సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడే ఓపికలో లేను. ఓ చిన్న పని చెయ్యి, సుధర్మా సభ అని ఈ సభని దేవేంద్రుడు మా అదృష్టవశాత్తు కృష్ణుడి మీద భక్తితో ఇచ్చాడు. ఈ సభలోకి అందరినీ రమ్మని చాటింపేస్తాను. మంత్రులను ఇంకా మిగిలినటువంటి వాళ్ళని పెద్దలని అందరినీ ఆడవాళ్ళని పిలిపించు. ఇక్కడున్న అందరు కులాలు వాళ్ళు కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రాదులు అందరం ఐకమత్యంతో ఉంటాం మేము. అందరిని ఇక్కడికి పిలిపించు, వారందరికీ కృష్ణ సందేశం చెప్పు. అప్పుడు నువ్వు వెళ్ళనగానే అర్జునుడు వెంటనే సుధర్మా సభను ఏర్పాటు చేశాడు. తాను ఆసనం మీద కూర్చున్నాడు. మొత్తం ఊళ్ళో ఉన్న పెద్దలందరూ పురప్రముఖులంతా వచ్చారు. అన్ని సంఘాల ప్రతినిధులు వచ్చారు. వారందరినీ కూర్చోబెట్టి, మీ అందరికీ తెలుసు యదువంశ వినాశనం అయ్యింది, 7 రోజుల తరువాత ద్వారక మొత్తం సముద్రంలో కలిసిపోతుందనే వార్త మీకు ఇప్పటికే తెలిసింది. మీరు ఏడవడం కాకుండా మిమ్మల్ని మీరు ఓదార్చుకోండి, ఆడవాళ్ళను ఓదార్చండి, పసివాళ్ళను ఓదార్చండి, ప్రయాణానికి నేను వచ్చేసరికి సిద్ధంగా ఉండండి. అటు సూర్యుడు ఇటు పొడిచినా ఈ 7 రోజుల లోపే నేను వస్తాను, బలరామకృష్ణుల్ని వెతికి వస్తాను. అక్కడ చచ్చిపోయిన వాళ్ళకి కర్మకాండలు చేస్తాను. మీరు మాత్రం ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. నేను చిటిక వేయగానే మనం ప్రయాణం అవ్వాలి, ఆలస్యం మంచిది కాదు అని చెప్పి మహావేగంగా ప్రయాణం అయ్యాడు. శ్రీకృష్ణుడు వెతకాలంటే దారుకుడు కావాలి కదా. ఇద్దరూ కలిసి బయలుదేరారు. అలా వెళ్ళి 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 ఒక చోట చూశారు, మొత్తం శవాలు కుప్పలు తెప్పలు. అప్పటికే రోజు దాటిపోయింది కదా. అప్పుడు ఆయన వెంటనే, నాయన దారుక, నువ్వు మిగిలేవు, నేను మిగిలాను, ఇంతమందికి మన ఇద్దరం ఎలా సంస్కారం చేయడం? ఇంతమంది శవాలు ఒకళ్ళ ఇద్దరు లక్షల్లో ఉన్నారు వాళ్ళు ఏకంగా, ఈ లక్షల మందిని ఎలా చంపడం అనగానే అదృష్టవశాత్తు అగ్నిహోత్రుడు అతనికి ప్రత్యక్షం అయ్యాడు. వెంటనే డబ్బాలకు డబ్బాలు నెయ్యి కూడా వచ్చింది, గంధపు చెక్కలు వచ్చాయి. ఈ చెక్కలన్నీ వాటంతటా అవే శవాల చుట్టూ పేరు పేర్చబడ్డాయి. నెయ్యి దాని మీద పోశాడు. ఆవు నెయ్యి పొయ్యకుండా అసలు శవదహనం చేయకూడదని పూర్వకాల నియమం. పవిత్రమైన శరీరాలని తగలబెట్టే ముందు ఆవు యొక్క ఘృతాన్ని పుయ్యాలి. అలా చేస్తే శవదహనం అయ్యాక ఆ శవగ్రస్తమైన ఆత్మకి విముక్తి కలుగుతుందని వాళ్ళు నరకానికి పోరని పెద్దలు పురాణాల్లో చెప్పారు. అందుకే నెయ్యిది పోయించాడు. ఆయన పోయించిన తర్వాత వాటన్నిటికీ దహనం చేయించేశాడు. దహనం చేయించి కృష్ణుడి కోసం బలరాముడి కోసం వెళ్లే లోపు ఎందుకు ఈయనకి మళ్లీ అనుమానం వచ్చింది. దారుక, ఇక్కడి నుంచి ద్వారకానగరం మనకి గంటా గంటన్నరే కదా, ఎందుకో బలరాముడి కృష్ణుడి వెతికే ముందు ఒక్కసారి వసుదేవుడు చూడాలనిపిస్తోంది, నా మనస్సుకి బాధ కలుగుతోంది, మనస్సు పిండినట్టు అవుతోంది, అందులో రాత్రి అవుతోంది గనక చీకటి సమయంలో వసుదేవుడు ఏమైనా అఘాయిత్యం చేస్తాడేమో నడని మళ్లీ వెనక్కి వచ్చాడు. సరిగ్గా రాత్రి వేళ్ళు ద్వారకలో అడుగు పెట్టారో లేదో అర్ధరాత్రి 12:30 మధ్యలో వసుదేవుడు ఆసనం మీద కూర్చుని యోగాభ్యాసంలో ఉన్నవాడు ఉన్నట్టే ప్రాణం విడిచిపెట్టేశాడు. యోగనిష్టతో ఆయన శరీరం విడిచిపెట్టాడు. ఇది అర్జునుడికి తెలిసింది. మహాత్ములకు అలా ఎక్కడేం జరుగుతుందో తెలుస్తుంది. అర్జునుడు సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తానికి 2-3 గంటల ముందు వచ్చాట. అప్పటికి అర్ధరాత్రి దాటి ఇంచుమించుగా 1 గంట.
ఆయన వచ్చే సమయానికి వసుదేవుడు శరీరం విడిచిపెట్టాడు. సరిగ్గా ఆయన శరీరం విడిచిపెట్టగానే స్త్రీలంతా వాళ్ళు నిద్ర పట్టక ఆయన దగ్గరకు వచ్చారు. ఎవరు వసుదేవుడి భార్యలు ఉన్నారే, రోహిణి, దేవకి, భద్ర, నంద, వీళ్ళంతా ఆయన దగ్గరకు వచ్చారు. ఏమండి మాకు నిద్ర పట్టడం లేదండి, మా అందరికీ మానసికమైన వ్యధగా ఉంది, కృష్ణుడు ఏమయ్యాడు, బలరాముడు ఏమయ్యాడు అని అడుగుదామని వచ్చి ఆయన చెయ్యి మీద ఆయన శరీరం మీద చెయ్యేశారు. ఆయన అలా పక్కకు ఒరిగిపోయాడు, కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఒరిగిపోయాడు. సరిగ్గా ఆ సమయానికి అర్జునుడు అక్కడ అడుగు పెట్టాడు. తెల్ల తెల్ల వేగున్నప్పుడు వసుదేవుడు నిర్మల యోగ నిష్ట మేమిలనిడి వర్ణనీయ గతికేగిన తత్సదనాంతరంబునల్ చల్లగి అనేక రోదన విశేషములౌ వసుదేవ వల్లభుల్ నలువురు నిమ్మిగూడి మరణంబునకై కయి చేసి రత్తరిన్. తెల తెలవారే సమయం అర్జునుడు అడుగుపెట్టాడు, వసుదేవుడు యోగనిష్టతో శరీరం విడిచిపెట్టాడు. పెద్ద పెట్టున అయ్యో పడిపోయావా స్వామి అని ఏడవడం మొదలు పెట్టారు రోహిణి మొదలైన వాళ్ళు. అర్జునుడు ఎంత విచిత్రం ఇది, అక్కడేమో బంధువుల శవాలకి దహనం చేసి వచ్చేలోపు ఇక్కడ మహాత్ముడు ఆ బంధువుల నాయకుడు వసుదేవుడు వెళ్ళిపోయాడు. ఇంతే సృష్టి రహస్యం అనుకుని వెంటనే వసుదేవుడి యొక్క శరీరాన్ని చక్కగా ఒళ్ళంతా సుగంధం పూయించి నెయ్యి పూయించి పవిత్రమైన పల్లకీలో కూర్చోబెట్టి భార్యలు కూడా వస్తూ ఉండగా ఒక చోట చితి పేర్పించాడు. నిజం చెప్పాలంటే ఆయన తన కన్న తండ్రికి అలా ఎప్పుడూ దహనం చేయరా, ఇవాళ వసుదేవుడిగా పనిచేశాడు. కృష్ణుడి కన్న తండ్రికే శవదహనం చేశాడు. ఎందుకని పాండురా తెచ్చిపోయినట్టుకి చిన్న పిల్లలు వాళ్ళు, పాపం ధర్మరాజు గారి చేత కర్మకాండ చేయించిన ఊహ తెలియదు. కానీ అర్జునుడు ఇక్కడ స్వయముగా కన్న తండ్రికి చేసినట్టుగా వసుదేవుడికి దహన సంస్కారాలు చేశాడు. అప్పుడు ఆయన భార్యలు మొత్తం 101 మంది, రోహిణి, దేవకి, భద్ర, మదిర, వీళ్ళంతా అర్జునుడు అనుజ్ఞ తీసుకుని భర్త చుట్టూ ప్రదక్షిణ చేసి చితిలో ప్రవేశించారు. క్షణాలలో అందరూ వాళ్ళ కళ్ళ ముందు కాలి బూడిదైపోయి ఎక్కువసేపు కూడా పట్టలేదట, దివ్య శరీరాలతో పైకెళ్ళిపోయారు. వసుదేవుడు కశ్యప ప్రజాపతి, దేవకి అంటే అదితి, ఈ మదిర, ఈ రోహిణి వీళ్ళంతా దేవకాంతలు. అందుకే వాళ్ళంతా కళ్ళ ముందు దివ్య శరీరాలతో పైకెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అవతార సమాప్తి చేసేశారు. ఇంక ఇప్పుడు కృష్ణుడు, బంధువులారా దుఃఖించకండి, మీరు ఎలా శరీరాలు విడిచిపెట్టకండి, యోగజాతకుడు వసుదేవుడు వెళ్ళిపోయాడు, నేను వచ్చే సమయానికి ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అని అందరినీ వారిని ఓదార్చి ఇంకా అక్కడ దహన సంస్కారాలు అయ్యాయి, ఇక్కడ సంస్కారాలు పూర్తయ్యాయి, కేవలం బలరామకృష్ణులు వెతకాలి అందుకని బలరామకృష్ణులు వెతకడానికి వెళ్ళాడు. ఒక చోట దారిలో వెడుతున్నప్పుడు ఆయనకు అనిపించింది, నేను ఇప్పుడు వెళ్ళగానే కృష్ణుడు కనపడతాడు అనుకుందాం. మీ నాన్న చచ్చిపోయాడు తగలబెట్టానని చెబితే నేను లేకుండా మా నాన్నను తగలబెట్టావా బావా అని కృష్ణుడు అడిగితే ఏమి సమాధానం చెప్పను అనిపించిందిట. మళ్ళీ అంతలో అనిపించింది, అసలు కృష్ణుడికి అడిగే అవకాశం ఉంటుందా అని మళ్ళీ లోపల ఆయనకి అనిపించింది. శ్రీకృష్ణుడికి వసుదేవ మరణ వార్త ఎలా చెప్పాలి చెప్పకూడదా అని లోపల తర్జన భర్జన లాడుతున్నాడు. టక్కన ఆయనకి గాంధారి శాపం గుర్తుకొచ్చింది. ఇంకా సందేహం లేదు, గాంధారి కృష్ణుణ్ణి బంధువులెవరూ లేకుండా నీ కళ్ళ ముందు అందరూ చచ్చిపోయాక నువ్వు ఏకాంతంగా వెడతావు, ఏకాంతంగా దిక్కు లేని తగు చచ్చిపోతావు అని చెప్పించింది కదా. 36 ఏళ్ల తర్వాత మహాభారత యుద్ధమైన 36 ఏట నీకు తప్పదండి. ఎంత పని చేసావమ్మా పెద్దమ్మ, అంతటి భగవంతునికి ఇంత శిక్ష వేస్తావా అనుకుంటూ గాంధారీ శాపం వల్ల కృష్ణుడికి వెళ్ళిపోయి ఉంటాడు రహస్యంగా అనిపించింది పాపం. వివిధ చింతా రూప విధులు చిత్తమున పార గాంధారి శాపంబు తెరగు తలచి. గాంధారి శాపం పదే పదే హృదయాన్ని కలచి వేసింది. ఎక్కడో ఉన్నాడు ఈయన, ఏకాంతంగా ఉన్నాడు అనుకుంటూ ఆయన మళ్ళీ అంతలో ఏమనుకున్నట్ట, నిప్పును చెదలంటూ నొక్కో, నిప్పుకి చెద పోరుతుందా, కృష్ణుడు అగ్ని, ఆయన్ని ఈ బోడి గాంధారి శాపం ఏం చేస్తుందని మళ్ళీ ఓ ధైర్యం వచ్చింది. ఈలోపు చోట ఏం జరిగింది, బలరామ ప్రభు యొక్క శరీరం ఉన్న చెట్టు కనపడింది. దురదృష్టం చూసారా, శరీరం అక్కడే ఉంది, చెట్టు అక్కడే ఉంది, కానీ అర్జునుడికి బలరాముడు కనపడలేదట. కృష్ణుడిని చూడకుండా బలరాముడిని చూసే యోగం ఉండదు, ఎందుకంటే ముందు పరమాత్మ, ఆ తర్వాతే ఆయన యొక్క సంకర్షణుడు. పక్క నుంచి వెళ్ళాడు కానీ బలరాముడి శరీరం చెట్టు కనపడలా, అయినా అలా వెతికాడు. కూడా దారుకుడు ఉన్నాడు, కొద్దిమంది మాత్రం ద్వారకా నగర వాసులు ఉన్నారు. వాళ్ళందరితో వెతుకుతూ ఉంటే ఎన్ని రోజులు గడిచిందో తెలియదుట, పగలవుతోంది రాత్రి అవుతోంది, పగలవుతోంది రాత్రి అవుతోంది, పిచ్చెక్కిపోయినట్టు అయిపోయింది అర్జునుడికి. కాలజ్ఞానం పోయింది, నిద్ర లేదు,
ఆహారం లేదు. 7 రోజుల తర్వాత సముద్రం ద్వారకను ముంచెత్తేస్తుంది కదా, ఆ రోజులు గడిచిపోతున్నాయని విషయం తెలియడంలా. ఇలా పిచ్చెక్కినట్టు ఆ ప్రాంతంలో తిరిగాడు తిరిగాడు, భ్రమించాడు. పరమాత్మ శరీరం కూడా అంత తేలిగ్గా దర్శనమవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఎంతలో అయినా ఇంకా కృష్ణ నీ దర్శనం అవ్వకపోతే నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను అని మనస్ఫూర్తిగా శరణు కోరాడు. శరణాగతి గొప్పది కదా. అప్పుడు బోయవాడు కనబడ్డాడు. ఆ బోయవాడు అర్జునుడిని చూచి, ఏమండి ఎందుకు తిరుగుతున్నారండి అంటే, మా కృష్ణుడు నీలంగా ఉంటాడు, మహాసుందరుడు అనగానే నాకు గుర్తొచ్చారండో, మా వంశంలో పుట్టిన ఒక బోయవాడు ఒకడు మీ కృష్ణుడిని బాణంతో కొట్టాడు, ఆ శరీరం ఎక్కడుందో నాకు తెలుసు కదా అని కూడా వచ్చి ఆ శరీరం చూపించి మాయమైపోయాడు. అంటే మాయమైపోయిన వాడు సాక్షాత్ యముడు. ఆ రూపంలో అక్కడికి వచ్చి కృష్ణుడి యొక్క శరీరం చూపించి వెళ్ళిపోయాడు.